తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువారి ఆత్మీయ వారధి ఇవాల్టి అక్షరాలతర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలను. ఇవాల్టి అక్షరాలతర కార్యక్రమంలో మనం వివిధ సెగ్మెంట్లలో కవిత్వానికి సంబంధించి అనేక విషయాలను మనం పంచుకోబోతున్నాం. అనేక మంది కవుల కవితల్ని పారిశ్రీయ గొంతుకలతో వినబోతున్నాం. అట్లాగే చిన్న పిల్లల నుంచి పాఠశాలలో చదువుతున్నటువంటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి చిన్న పిల్లల కవిత్వాన్ని కూడా మనం ఇవాళ మనం వినబోతున్నాం. ఇట్లా అక్షరాలతర కార్యక్రమంలో భాగంగా మనం సాహిత్యానికి, ముఖ్యంగా కవిత్వానికి, తెలుగు కవిత్వానికి ఇదొక వేదికగా రూపొందించుకుంటున్నాం. తెలుగు కవిత్వంతో పాటు సినిమాకు సంబంధించిన అంశాలు కూడా మనం అక్షరాలతర కార్యక్రమంలో నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగా మనం కవిత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తెలుగు కవిత్వం చాలా చాలా కంటెంపరీ ఇష్యూస్తో ముడిపడి ఉంది. చాలా కంటెంపరీ ఇష్యూస్ని ప్రతిస్పందిస్తూ, ప్రతిఫలిస్తూ, వాటిని ప్రతిబింబింపజేస్తూ సాగుతున్న కవిత్వాన్ని మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అనేక భాషల కవిత్వాన్ని, అఖిల భారత స్థాయిలో వివిధ భాషల్లో వస్తున్నటువంటి కవిత్వాన్ని చూస్తున్నప్పుడు తెలుగు కవిత్వం ఏ సాహిత్యానికి, ఏ భాషా సాహిత్యానికి కూడా తగ్గకుండా స్థాయిలో కానీ, రూపంలో కానీ, సారంలో కానీ, ఆ ఎమోషన్స్లో కానీ ఎక్కడ కూడా అసలు తగ్గుముఖం లేనటువంటి కవిత్వాన్ని మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప తెలుగు కవిత్వానికి టోరీ రేడియోలో అక్షరాలతర కార్యక్రమంలో ఈ స్థానం కల్పించబడింది. అందులో భాగంగా ఇవాళ మనం 3 సెగ్మెంట్లలో, మొదటి సెగ్మెంట్లో ఈ వారం కవిత శీర్షిక కింద కొన్ని కవితలు మనం వినబోతున్నాం. ఈ వారం శీర్షికలో మనం ఎప్పటిలాగే ఈ వారం నేను చదివి నాకు నచ్చి లేదా నేను చూసి నా దృష్టికి వచ్చినటువంటి కవితల్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. అట్లా పంచుకునే క్రమంలో భాగంగా ఇవాళ శివారెడ్డి గారి కవిత, జుగటి జగన్నాథం గారి కవిత, ఇట్లా పల్లూరు కవితల, పల్లూరు మిత్రుల, పలు కవుల కవితలు నేను మీతో పంచుకుంటాను. అట్లాగే 2వ సెగ్మెంట్లో సిద్దిపేటకు సంబంధించినటువంటి ప్రముఖ కవి కుమరవెల్లి అంజయ్య గారి కవిత్వాన్ని వల్ల మనం వినబోతున్నాం. ఆయన తన కవిత్వాన్ని తన స్వీయ గొంతుకతో మనకు వినిపించబోతున్నారు. అంజయ్య గారికి స్వాగతం చెబుదాం. అట్లాగే చివరి సెగ్మెంట్లో భాగంగా ఇవాళ మనం బాలవాక్కు శీర్షికన ఒక 8-9 మంది బాలబాలికల కవిత్వాన్ని కూడా మనం ఇవాళ అక్షరాల కార్యక్రమంలో వినబోతున్నాం. అక్షరాలతర కార్యక్రమం పెద్దవాళ్ళ కవిత్వానికే కాకుండా తెలుగులో రాస్తూ అప్పుడప్పుడే బుడిబుడి అడుగులతో, చిన్న చిన్న మాటలతో, అలతి లతి పదాలతో తమ చిన్న చిన్న భావాలని వ్యక్తం చేస్తున్నటువంటి బాలబాలికల కవిత్వానికి కూడా అక్షరాలతర కార్యక్రమం వేదిక అవుతున్నది. ఇట్లా కవిత్వానికి, సినిమాకి ప్రధాన భూమికను కల్పింపజేస్తూ సాగుతున్నటువంటి అక్షరాలతర కార్యక్రమంలో మొట్టమొదట ఇవాళ సుప్రసిద్ధ కవి శివారెడ్డి గారి కవితల్ని మనం వినబోతున్నాం. శివారెడ్డి గారి ఇవాళ ఒక అద్భుతమైన కవితను మనకు అందించారు. తెలుగు పాఠక లోకానికి ఒక అద్భుతమైన కవితను అందించారు ఆయన. ఆ కవితని ఇవాళ మొట్టమొదటిసారిగా అక్షరాలతర కార్యక్రమంలో శివారెడ్డి గారి సొంత గొంతుకతో, ఆర్ ఎ పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్, మనకు తన కవిత్వాన్ని వినిపించబోతున్నారు. వాచక నిర్మాణం అని మనకు వినిపించబోతున్న కవిత శీర్షిక పేరు వాచక నిర్మాణం. కేశవారెడ్డి గారు అనగానే నాకు ఇవాళ కాదు, నిన్న కాదు, 1975-76 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆయన వేములవాడకు వచ్చినప్పుడు, ఆయన ఉపన్యాసం విన్నప్పుడు, అప్పటి నుంచి రత్నం సూర్యుడు కవితా సంకలనం నుంచి మొదలు పెడితే ఇవాళటి వాచక నిర్మాణం దాకా ఆయన కవితా ప్రస్థానాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన అందుకున్న అవార్డులు, ఆయన అందుకున్న ప్రశంసలు, ఆయన ఎమోషన్స్, ఆయన ఫీలింగ్స్ తెలుగు పాఠక లోకానికి చాలా చిరపరిచితమని, ఆయన ఎంతో గొప్పగా రాస్తారో, కవితల్ని అంత గొప్పగా పఠిస్తారు కూడా, సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక అనేకమైనటువంటి అవార్డులు అందుకున్నటువంటి శివారెడ్డి గారు ఇవాళ అక్షరాలతర కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా తన స్వీయ గొంతుకతో, ఆయన కవితల్ని నేను చాలాసార్లు వినిపించాను కానీ ఆయన తన స్వీయ గొంతుకతో ఇవాళ మొట్టమొదటిసారిగా తన కవితను వినిపించబోతున్నారు. ఇప్పుడు శివారెడ్డి గారి కవిత్వం విందామండి. శివారెడ్డి గారు మీ కవిత అండి. వాచక నిర్మాణం.
కొన్ని పరిపాట్లు జరుగుతాయి, వాటిని ఇప్పుడు సరిదిద్దలేము. మొదట పొరపాటు జరిగినప్పుడు పొరపాటులా ఉండదు, సరైనది సరైనదే అనుకుంటాం. కాలం తలకిందులు చేస్తుంది, తనదే పై చేయని రుజువు చేస్తుంది. తర్వాత కొన్ని నిజాలు బయటపడతాయి, అవగతమవుతాయి. కానీ అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. వర్షం కురవకుండా మేఘం జరిగిపోతుంది. ఎదురు చూస్తున్న కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఏదీ అందదు, ఏదీ తెలియదు. జీవితాలు నరకస్థాయి, నిరవధిక శిక్షలో మగ్గిపోతుంటాయి. ఎవరూ భవిష్యత్తును చూడరు, ఊహిస్తారు. ఒక్కొక్కప్పుడు ఊహ భ్రమాన్ని తేలుతుంది. నీటి మీదో రైలు పట్టాల మీదో జంతుంది, మీదో రైలు పట్టాల మీదో శవం తేలుతుంది. అది మాట్లాడదు. ఎవడు చెప్పగలడు ఏది సత్యమో ఏది అసత్యమో? తలకాలాలకు అతీతంగా జీవితం ఉండదు. చరిత్రలో జీవితం ఒక కీలకమైన మలుపు. నీళ్లు పారిపోతాయి, వంతెన మిగులుతుంది. పక్కతనం వంతెన మీద నుంచుని చూస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి జారిపోయిన నీళ్లను లెక్కగడుతుంది. లెక్కలు ఒక కొలబద్ద, అక్కడ జీవితం ఉండదు. ఇప్పుడేం మిగిలింది? దుఃఖానుభవం మిగిలింది. దురంతమైన జీవన వేదన నదిలా మెలికెట్లు తిరుగుతూ సాగిపోతుంది. ఇదే జీవితం, ఇక్కడే లోతైన అడుగుజాడ. కన్నీళ్లు ఉబుకుతున్న ఒక దొరువు, వల విసరలేవు, గాలం వెయ్యలేవు. నువ్వు వెళ్ళిపోయినా నీ మీద ఒడ్డున కూర్చుని చూస్తూ ఉంటుంది. ఎవడో ఒక బాలుడొచ్చి నీ మీద పక్కన నిల్చొని దాన్ని తనలో లీనం చేసుకుంటాడు. అంతే, భవిష్యత్తు వర్తమానంలోకి, వర్తమానం గతంలోకి దిగబడుతుంది. ఇక నిర్మాణం అవుతుంది, వాచిక నిర్మాణం మొదలవుతుంది. హలో సార్, అద్భుతంగా ఉంది సార్. అద్భుతమైన కవిత సార్. ఎవడో ఒక బాలుడొచ్చి నీ నీడ పక్కన నిల్చొని దానిని తనలో లీనం చేసుకుంటాడు. అంటే భవిష్యత్తు వర్తమానంలోకి, వర్తమానం గతంలోకి జోరపడతాయి, వాచక నిర్మాణం మొదలవుతుంది. అద్భుతమైన కవిత సార్. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాలతర కార్యక్రమంలో శివారెడ్డి గారి కవితను విన్నాం, వాచక నిర్మాణం. నిజంగా ఒక అద్భుతమైన కవితను వినే అవకాశం కలిగినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే జీవితం, ఇక్కడ లోతైన అడుగుజాడ, కన్నీళ్ళు ఉబుకుతున్న ఒక దొరువు, వల విసరలేవు, గాలం ఇయ్యలేవు. నువ్వు వెళ్ళిపోయినా నీ నీడ ఒడ్డున కూర్చుని చూస్తూ ఉంటుంది. ఎవడు ఒక బాలుడొచ్చి నీ నీడ పక్కన నిల్చుని దాన్ని తనను లీనం చేసుకుంటాడు. చాలా అద్భుతమైన కవిత అండి, చాలా గొప్ప కవితను వినిపించే అవకాశం కల్పించారు, వినే అవకాశాన్ని మాకు కల్పించారు. పోయెట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్, శివారెడ్డి గారు తన సొంత గొంతుకతో ఇవాళ అక్షరాల తెర కార్యక్రమ శ్రోతలందరికీ తన కవితను వినిపించారు. శివారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇవాళ అక్షరాతర కార్యక్రమంలో భాగంగా ఈ వారం కవితా శీర్షికలో మీకు వినిపించబోయే రెండవ కవిత తప్పిపోయిన సీతాకోక చిలుక. శీర్షిక తప్పిపోయిన సీతాకోక చిలుక. ఇవాళ పెద్దటి పూట
ఒక సీతాకోక చిరక మా మనమరాలు గోడ మీద వేసిన రంగురంగుల పూల మీద వాళ్ళు సూచనీయ దొరకక ఎగురుతూ తిరుగుతూ మళ్ళీ గోడ మీద వాడుతుంది. మా మనమరాలు గోడ మీద వేసిన రంగురంగుల పూల మీద వాడి ఊటేనియ దొరకక ఎగురుతూ తిరుగుతూ మళ్ళీ గోడ మీద వాడుతుంది. వాష్ బేసిన్ దగ్గర పళ్ళు తొంగుకుంటున్న మనమరాలు కంటపడింది. ఇంకేం నవ్వుతూ ఆనందంగా దాని వెంట పరుగులు తప్పిపోయిన సీతాకోక చిలుక. శీర్షిక తప్పిపోయిన సీతాకోక చిలుక. ఇవాళ పెద్దటి పూట ఒక సీతాకోక చిలుక మా మనమరాలు గోడ మీద వేసిన రంగురంగుల పూల మీద వాళ్ళు పూజనీయ దొరకక ఎగురుతూ తిరుగుతూ మళ్ళీ గోడ మీద వాడుతుంది. మా మనమరాలు గోడ మీద వేసిన రంగురంగుల పూల మీద వాడి ఊటేనియ దొరకక ఎగురుతూ తిరుగుతూ మళ్ళీ గోడ మీద వాడుతుంది. వాష్ బేసిన్ దగ్గర పళ్ళు తొంగుకుంటున్న మనమరాలు కంటపడింది. ఇంకేం నవ్వుతూ ఆనందంగా దాని వెంట పరుగులు రంగురంగుల రెక్కలు కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా సిమెంట్ ఛాయలోకి మారిపోయాయి. కాటగలిసిన సీతాకోక అదే పనిగా ఆశగా ఎగురుతూ అటు ఇటు పోతూ వస్తూ బొమ్మ పూలపై వాలి కిన్నురాలై చిన్నపోతుంది. రంగురంగుల రెక్కలు కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా సిమెంట్ ఛాయలోకి మారిపోయాయి. కాటగలిసిన సీతాకోక అదే పనిగా ఆశగా ఎగురుతూ అటు ఇటు పోతూ వస్తూ బొమ్మ పూలపై వాలి చిన్నురాలై చిన్నపోతుంది. మా మనమరాలు దొరకపట్టి ఇవ్వమని దానితో ఆడుకుంటానని అడుగుతుంది. సీతాకోక చిలక బిత్తరపోయి చెట్టునంతా రెక్కల్లోకి తీసుకొని మళ్ళీ మళ్ళీ ఎగురుతూ పుష్పాలు గాని పుష్పాలపై వాలుతూ ఎటు పాలు పోక తిరుగాడుతూ ఉంది. సీతాకోక చిలక బిత్తరపోయి చెట్టునంతా రెక్కల్లోకి తీసుకొని మళ్ళీ మళ్ళీ ఎగురుతూ పుష్పాలు గాని పుష్పాలపై వాలుతూ ఎటు పాలు పోక తిరుగాడుతుంది. తప్పిపోయిన సీతాకోక చిలుక అంత మంచి కవితను రాసిన కవి సుప్రసిద్ధ రచయిత కవి జూకంటి జగన్నాథం. ఇవాళ పొద్దటి పూట ఒక సీతాకోక చిలుక మా మనమరాలు గోడ మీద వేసిన రంగురంగుల పూల మీద వాలి పూతేని ఎదురకక ఎగురుతూ తిరుగుతూ మళ్ళీ గోడ మీద వాలుతుంది. ఎంత ప్రకృతికి సంబంధించి పిల్లలకు సంబంధించి చాలా ఎంత అందమైనటువంటి భావంతో ఈ కవిత వచ్చిందో మనం గమనించవచ్చు. అట్లాగే ఆయన ఈ కవిత చివరిలో ఎంత బాగా చెప్తారు, సీతాకోక చిలుక బిత్తరపోయి శక్తినంతా రెక్కల్లోకి తీసుకుని మళ్ళీ మళ్ళీ ఎగురుతూ పుష్పాలు కాని పుష్పాలపై వాలుతూ ఎటు పాలు పోక తిరుగాడుతూ ఉంది తిరుగాడుతూ ఉంది. తప్పిపోయిన సీతాకోక చిలుక నిజంగా చాలా చాలా హృద్యంగా చాలా టచింగ్గా ఉన్నటువంటి ఈ కవితను రాసిన జూకండి జగన్నాథం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం సాంబమూర్తి లండ గారి కవితని విందాం. ఈ సాంబమూర్తి లండ గారి కవితల్ని నేను మీకు వినిపిస్తాను. ఇవాటి ఈ అక్షరాచర కార్యక్రమ ఈ వారం కవిత శీర్షికలో భాగంగా, ఎందుకంటే ఆయన ఆడియో విషయంలో కొంచెం సాంకేతికంగా ఒక చిన్న లోపం ఉంది, చిన్న ప్రాబ్లం వచ్చింది. సాంబమూర్తి లండ గారు రాసినటువంటి కవిత శీర్షిక నాలుగు రెక్కల పిట్ట. ఏదేమైనా నడవాల్సిందే, ఎగుడు దిగుడు దారులు, రక్తం రుచి మరిగిన అంచుల లోయలు, ఒక్క ఏమరుపాటును క్షమించలేని అగాధాలు అడుగడుగున అడ్డం పడతాయి. ఒక్కోసారి ఎంత నడిచినా ఒక్క సూర్యుడు ఎదురు పడడు. ఒక్కోసారి ఎంత నడిచినా ఒక్క సూర్యుడు ఎదురు పడడు. సేద తీర్చుకోవడానికి ఒక్క ఆకాశపు నీడా కనబడదు. సేద తీర్చుకోవడానికి ఒక్క ఆకాశపు నీడా కనబడదు. గుల్లబారిన గగనంలోంచి ఒక్క వెలుగు చినుకు రాలదు. కాళ్లకు ప్రాణాల్ని కట్టుకుని నడవాల్సిందే, కాళ్లకు ప్రాణాల్ని కట్టుకుని నడవాల్సిందే. అక్కడెక్కడో ఒక జీవిత కాలపు నడక
తర్వాతైనా ఇంద్రధనస్సుల ఆకాశం ఒకటి ఉండొచ్చన్న ఆశను అతికించుకుని అక్కడెక్కడో ఒక జీవితకాలపు నడక తర్వాతైనా ఇంద్రధనుసుల ఆకాశం ఒకటి ఉండొచ్చన్న ఆశను అతికించుకుని ఆకుల్ని నాల్చే కాలాల నడుమ దారి చూసుకుంటూ బడికెళ్లే పాపాయి తన చెమట చేతుల్లో బిగించి పట్టుకున్న కొత్త బలపల్లా కొన్ని కళ్ళల్ని పట్టుకుని నడవాలి. ఇప్పుడు నడవాలంటే చూపుల్ని విస్తరించుకోగల కనుపాపలుండాలి, చూపుల్ని విస్తరించుకోగల కనుపాపలుండాలి. నడకల్ని మింగేసే ఎడారి ఇసుక తిన్నెల్ని దాటి ఉషోదయాల్ని కనే వెలుగు తీరాల వైపు గాయాల రంపపు కోతల్ని దాటి గడిచిన గమనాలకు గుర్తుగా నవ్వు వనోత్సవాల్ని జరుపుకునే పెదవుల ఆవరణ వైపు ఇప్పుడు నడవాలంటే పిడికిలంతా మనసు పెట్టకున్న నాలుగు రెక్కలు బలంగా ఉండాలి. ఇప్పుడు నడవాలంటే పిడికిలంత మనసు పెట్టకున్న నాలుగు రెక్కలు బలంగా ఉండాలి, నాలుగు రెక్కలు బలంగా ఉండాలి. థ్యాంక్ యూ అండి సామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఇవాళ అక్షరాలత కార్యక్రమం ముందుకు సాగిద్దాం అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల ధర కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఈ వారం కవిత శీర్షిక కింద ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కవిత ఆకుపచ్చని సూర్యుడు. బంగారరాజు కంటగారు రాశారు ఆకుపచ్చని సూర్యుడు. అతడిప్పుడే కాదు, నాగరికం నాగలి పట్టిన నాటి నుండి, మనిషి అన్నం తినడం నేర్చుకున్న నాటి నుండి ప్రతి మట్టి రేణువులోనూ మెరుస్తూనే ఉన్నాడు. తలకి గుడ్డ చుట్టుకున్నంత మాత్రాన వెర్రి బాగులోడనుకుంటున్నారా? మబ్బు ఆవలిస్తే వానచుక్కల వడుపు చెప్పగల నేర్పరి. చేను పసిరికను బట్టి పంట దిగుబడి చెప్పగల శాస్త్రవేత్త. అతడి అంచనాల ముందు, అతడి ఆలోచనల ముందు మీ స్కిల్ డెవలప్మెంట్ కొలమానాలన్నీ నిలువు గుంజీలు తీయాల్సిందే. పాలితులు ఎలికలే కాదు, ప్రాణమున్న ప్రతి ప్రాణి ప్రాణాల కోసం అతడి పాదాల ముందు దాటి రావలసిందే. పండే ప్రతి గింజ మీద తెలివిగా తన పేరు రాసుకుంటున్న లోకం పండించేవాడి పేరు మాత్రం దగాపడ్డోళ్ల జాబితాలో ముందుంచుతుంది. నల్ల చట్టాల నీలి నీడలు నలుమూలలా ఉదరగొడుతుంటే ప్రాణవాయువులు దిన నోటికిప్పుడు కార్బన్ మొనాక్సైడ్ మందు పట్టిస్తున్నట్టుంది. వెన్నెముక విరిగిపోయాక దేహాన్నిలా నిలబడతావు? మహారాజా, ఎవడి మెప్పు కోసమో ఇంకెవడి మేలు కోసమో ఓపెన్ మార్కెట్ పేరుతో ఒళ్ళు సులువుగా ఒలిచేద్దామనుకుంటున్నట్టున్నావు. కుదరదు జహాపన. ఆకుపచ్చని సూర్యుడిప్పుడు అరుణ చర్ణాకోలు జలిపిస్తున్నాడు. చాలా మంచి కవిత అండి ఆకుపచ్చని సూర్యుడు. బంగారరాజు కంటగారు రాశారు ఒక రైతుకు సంబంధించినటువంటి ఒక డౌన్ టు ఎర్త్
ఉండేటువంటి ఒక మట్టి మనిషికి సంబంధించి అద్భుతమైన కవిత చెప్పారు ఆకుపచ్చని సూర్యుడు బంగారాజు గారికి ధన్యవాదాలండి. ఆకుపచ్చని సూర్యుడు ఇప్పుడు అరుణ చర్ణాకోలు జలిపిస్తున్నాడు, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇప్పుడు విత్ టెంప్టేషన్ నేను రాసినటువంటి ఒక చిన్న కవితను మీకు వినిపించి మరొక సెగ్మెంట్లోకి మనం అక్షరాలతర కార్యక్రమంలో ముందుకు సాగం. ఇప్పుడు ఒక చిన్న కవిత, శీర్షిక పేరు నేను. వారాళాంతవసం. నేను వెలుగులో నృత్యం చేస్తాను, చీకటిలో దీపాలు వెలిగిస్తాను. నేను వెలుగులో నృత్యం చేస్తాను, చీకటిలో దీపాలు వెలిగిస్తాను. ఉదయాన్ని మంచు పొరతో కప్పేస్తాను, సాయంకాలాన్ని సన్నటి గాలితో నింపేస్తాను. చిగురుటాకుల్లో తేలి ఆడుతాను, చెట్ల మొదళ్లలో సేదతీరుతాను. గులాబీ రెక్కనవుతాను, గుబులు కోననవుతాను. గులాబీ రెక్కనవుతాను, గుబులు కోననవుతాను. ఒకసారి సితారా సంగీతాన్నవుతాను, ఒకసారి సితారా సంగీతాన్నవుతాను. ఇంకోసారి వేదన నిండిన నిశ్శబ్దాన్నవుతాను, వేదన నిండిన నిశ్శబ్దాన్నవుతాను. అది ఇది కాదు, ఆకాశపు చూరు కింద సమస్తాన్నవుతాను. అది ఇది కాదు, ఆకాశపు చూరు కింద సమస్తాన్నవుతాను. భూమి పొరల్లోంచి మొలిచి నిలుస్తాను. నేనిక్కడ కేవలం 4 కాలాలు గడపడానికి రాలేదు, నేనిక్కడ కేవలం 4 కాలాలు గడపడానికి రాలేదు. 4 మాటలు పలకడానికి, 4 కలవడానికి, 4 పాదముద్రల్ని మిగిల్చడానికి వచ్చాను. 4 మాటలు పలకడానికి, 4 కలవడానికి, 4 పాదముద్రల్ని మిగిల్చడానికి వచ్చాను. 4 కన్నీటి బొట్లు తుడిచి 4 నవ్వుల్ని పంచడానికి వచ్చాను. 4 కన్నీటి బొట్లు తుడిచి 4 నవ్వుల్ని పంచడానికి వచ్చాను. నేనే కాదు నువ్వు అంతే, నేనే కాదు నువ్వు అంతే. ఇద్దరం వేర్వేరు కాదు, మనుషులమైన వారందరము అంతే. ఇక్కడ 4 యుగాలు బతకడానికి రాలేదు, మనుషులమైన వారందరము అంతే. ఇక్కడ 4 యుగాలు బతకడానికి రాలేదు. 4 తరాలు నిలవడానికి శ్వాస నిలవదు, 4 తరాలు నిలవడానికి శ్వాస నిలవదు. మనుషులమైన వారందరము అంతే. ఇక్కడ 4 యుగాలు బతకడానికి రాలేదు, 4 తరాలు నిలవడానికి శ్వాస నిలవదు. థ్యాంక్ యూ అండి. ఇట్లా ఇవాళ అక్షరాలతర కార్యక్రమంలో ఈ వార కవితని మీకు వినిపించే అవకాశాన్ని కల్పించారు. థ్యాంక్ యూ అండి. ఇవాటి కవులందరికీ, శివారెడ్డి గారికి, జూకండి జగన్నాథన్ గారికి, సాంబమూర్తి లన్న గారికి, బంగారాజు గారికి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత ఇవాళ కవి సమయం కార్యక్రమంలో సిద్దిపేటకు చెందినటువంటి మిత్రుడు అంజయ్య గారి కవిత్వ ప్రపంచంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. తెలుగువారి ఆత్మీయ వారధి. ఆటిజం ఒకటే రుగ్మత కాదు, ఇదో చట్రం. దీనిలో ఎన్నో ఛాయలు, మరెన్నో స్థాయిలు, మరెన్నో భేదాలు. అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు, అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం, ఈ చట్రాన్ని దాటడం మరీ అంత అసంభవం కాకపోవచ్చు. అందుకే ఆటిజంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆత్మీయ వారిది టోరీ ఆర్జే స్వాతి గారితో ఆటిజం అవేర్నెస్ షో. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, అమెరికా పసిఫిక్ కాలమాన ప్రకారం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో.
అక్షరాధార కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇప్పుడు అక్షరాధార కార్యక్రమంలో భాగంగా మనం రెండవ సెగ్మెంట్ లోకి వెళ్తున్నాం. రెండవ సెగ్మెంట్ లో కవి సమయం కార్యక్రమంలో భాగంగా శ్రీ కుమరవెల్లి అంజయ్య గారి కవిత్వాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. కుమరవెల్లి అంజయ్య గారు సిద్దిపేటకు చెందిన వాస్తవ్యులు. ఆయన కే అంజయ్య అంకే పేరు మీద అనేక కవితలు రాశారు. వారి తల్లిదండ్రులు జగదాంబ శేఖరయ్య గారు. ఆయన సిద్దిపేటలో నివసిస్తారు. ఆయన 1955లో జన్మించిన ఆయన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల మ్యాగజైన్ ఎడిటర్గా, హిందీ విభాగం ఎడిటర్గా తన తమ సాహితీ సృజన కార్యక్రమాల్లో ప్రారంభమయ్యారు. అట్లా అప్పటి నుంచి దాదాపుగా 1972-73 ప్రాంతం నుంచి అనేకమైన కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. అంతేకాకుండా పత్రికా విలేకరిగా కూడా ఆయన తను ఎంతో కాలం పనిచేశారు. అట్లా తెలంగాణకు సంబంధించి భారతి నుంచి మొదలు పెడితే అనేకమైన పత్రికల్లో ఆయన కవితలు వచ్చాయి, పబ్లిష్ అయ్యాయి. ఇప్పటికీ నిరంతరాయంగా కవితా ప్రపంచంలో నివసిస్తున్నటువంటి, పయనిస్తున్నటువంటి అంజయ్య గారు ఇప్పుడు మనకి తన కవితల్ని వినిపించబోతారు. అంజయ్య గారు, మీ కవితలండి, మీ కవితల కోసం మేము ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. మీ కవితల్ని వినిపిస్తూ మేము మనం ముందుకెళ్దాం. అంజయ్య గారిని తమ కవితలు వినిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంజయ్య గారు, మీ కవిత అండి, మీ కవితా ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతాను. ఇప్పుడు అంజయ్య గారు తమ కవితలు వినిపిస్తారు. అంకే గారు సార్, మీ కవితలు. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక అరుగుల ముచ్చట. తొవ్వంటి పోతున్న నన్ను అరుగులు అమ్మనాన్నలా పలకరించాయి. చెమటల దస్తీకి అప్పజెప్పి ఆయాసం తీర్చుకొని ముందడుగేయమని ముచ్చట చెప్పాయి. మంచి చెడుల మాటల ఊటలూరితే పుట్టుపూర్వోత్తరాలు పురుడు పోసుకున్నాయి. అలసట తువ్వాల అరుగుపై పరుసుకుంటే కువ్వారుకం లేని కునుకు పట్టింది. మా ఇంటి అరుగులు కలలకొచ్చి కథలు చెప్పాయి. ఇప్పుడంటే అరుగులకు కాలం చెల్లింది, కానీ పెద్దర్వాజ పక్కనే పెద్ద మనసులోనే ఉండేవి. తెలిసినోళ్లను వరుసలు పెట్టి మాట కలిపితే కొత్తోళ్లను ఆరా తీసి పతా చెప్పి పంపేవి. పొద్దుగాల ఎండపొడను అరుగులు ఆహ్వానిస్తే అందరి సలి అక్కడే ఊపిరి కోల్పోయేది. వణుకుడు వదిలేసిన శరీరాల సత్తువతో ఊరి బాగోగుల బండారం బయటపెట్టేది. నిండు కుండలు కూడా మాటలు తొనికి ఉప్పస నురుగు కక్కుకొని ఊరట చెందేవి. వాన చినుకుల కత్తులు దూస్తే సూరు కింద అరుగులు డాలు పట్టుకున్నట్లు అండగా నిలబడి ఆదుకునేవి. ఎండలను తప్పతాగిన అరుగులు దుమ్ముతో దూలా ఆడితే చీపురుతో వీపు వాయించి బిందెడు నీళ్లు కుమ్మరించేది అమ్మ కోపంతో. పనుల కోసం పక్కూర్ల నుంచి వస్తే సద్దులు తిని సంబరపడేది అరుగుల మీదే. నోరెండిపోయి నోరెళ్ళబెట్టి కూసుంటే ఇల్లు చెంబడు నీళ్ళిచ్చి ముఖం కూడా కడిగించేది. ఇంట్లకు రమ్మంటే పనుందనే దోస్తులు అరుగుల మీదనే అర్ధగంట మింగేది. కూసుండి లేచిపొమ్మంటే కూడు తిన్నంత తృప్తి పంచేది. అరుగులు ముచ్చట్టలో ఆరిందాలు మాట కలిపి మౌనాన్ని బద్దలు కొట్టేవి. అమాస పున్నమోలే వచ్చిపోయే చుట్టాలు కాదు, ఆత్మీయత అరిసెలు తినిపించే నోరులేని జీవులు. ఇప్పుడవి ఎక్కడ కనిపించినా కంటి ముందు కదిలొచ్చే జ్ఞాపకాల తోటలే. శీర్షిక కొలువు బొమ్మలు. బొమ్మలు కొలువు తీరే వేలయింది. కీలు బొమ్మలు కావవి బిసతింపే బొమ్మలు, ఆట బొమ్మలు కావవి అందరినీ ఆడించే బొమ్మలు. దేవుళ్ళ ఆశలను ఏనుగు అంబారీపై ఊరేగిస్తూ, చిల్లిగవ్వల్లాంటి కోరికలను మత్తెక్కిస్తూ, అరచేతి అద్దంలో నోట్ల చందమామ చూపిస్తూ, మాటల మిఠాయిలు తినిపిస్తూ, ఆపదలో అమ్మలా ఆదుకుంటామంటూ ఓటు చేపలపై భ్రమల విత్తనాలు చల్లుతూ, మోచేతులకు బెల్లాలు పూస్తూ, కొంగల గుంపు వేటకు సిద్ధంగా బొమ్మలు కొలువు తీరుతున్నాయి. కడకి స్త్రీ బట్టలు నలగకుండా అట్టహాసంగా, అద్భుతంగా, ఆనందంగా 5 ఏళ్ల అధికార దర్పం మీసాలు మెలేస్తూ ప్రతిజ్ఞలు చేస్తున్నాయి ప్రజల కోసమంటూ. మైకులో వినిపిస్తున్నదొకటి, మనసులో మార్మోగుతున్నది మరొకటి. బొమ్మలు కొలువు చేస్తున్నాయి ఆటలో తొండిగాళ్లను తోడు తెచ్చుకొని, తొండాటలో పిహెచ్డీ చేస్తూ, కార్పొరేట్లతో వియ్యమందుకొని కార్రపూసలా భూములు వారి ఖాతాలో వేస్తూ, విందు వినోదాల కప్పురపు విడాలందుకుంటూ, చెమటోడ్చిన నెత్తురు కార్చిన ఆశయాలను తొక్కిపడుస్తూ,
కల్లెర చేస్తూ, ఖైదు చేస్తూ, కనుమరుగు చేస్తూ, అందరి జీవితాలతో ఆడుకుంటూ, గుమ్మిలో పంటను గుటకలేసి మింగుతూ, కొత్త చట్టాల కూరలతో కుట్రల తాళ్లు పేనుతూ, ఫామ్ హౌజుల సంస్కృతిని పరివ్యాప్తం చేస్తూ, దండోరా మీడియాలతో దండు కడుతూ. శీర్షిక అమ్మనే. రక్తం ఉమ్మనీటిగా చిలికి పురిటినొప్పుల సముద్రాన్ని ఈది మరో జన్మ ఎత్తే త్యాగమై తల్లి. అమ్మ సంకనెక్కితే అన్నీ చందమామలే. చుట్టుముట్టిన కష్టాలను నడుముకు సుట్టి నడిచేది, కుటుంబాన్ని నడిపించేది అమ్మ. శ్రమ చెమటలు కొంగుతో తుడిచి జావగారిన తనానికి నూరిపోసిన ధైర్యం అమ్మే. ఊరు తెల్లారకముందే లేచి ఇంటిని నుదుటిబొట్టులా తీర్చిదిద్దేది. చుట్టపక్కలను పలకరించి ఆలింగనం చేసుకునేది. వాకిట్లో పెరట్లో మొక్కలను పువ్వుల్లా చూసుకునేది. అందరి నోట్లో నానేది మెదిలేది అమ్మనే. పిల్లలు సతాయించి మాటల సురుకులు పెట్టినా కన్నీళ్లు తుడుచుకొని కంచంలో కమ్మని బువ్వయ్యేది. కొసరి కొసరి కడుపు నిండా వడ్డించేది అమ్మనే. కమ్మగా మెక్కిన నోళ్లు మెచ్చుకోలు తుంపర్లు రాల్చకున్నా కళ్ళల్లోని తృప్తిని కనిపెట్టేది. ఆఖరుకు గిన్నె గీక్కొని తినే నిండీ నిండని కడుపు అమ్మే. పిల్లల పిల్లలు బట్టలు తడిపినా మూత్రాలు దొడ్లు ముక్కిరవ్వకుండా ఎత్తిపోసేది, ముక్కు తుడిచేది, ముద్దు చేసేది అమ్మే. అమ్మ పూల మనసును అక్షరాల దారాలతో అల్లడానికి భాషకందని భావాలు గుట్టలు గుట్టలు. ఎవరెంత రాసినా అమ్మ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవడమే. శీర్షిక గాలి రహస్యం. రహస్యమంటూ చెవి కొరికారు. నోటిగుల అలాగే చెప్పింది అందరికీ. గాలి కబురు గాలికి పెరిగింది. మారాకులు తొడిగి రూపమే మారింది. చెప్పిన చెవినే కుట్టింది కొత్తగా. మైకు గాలి మాటల మాంత్రికు రాలైంది. అందరి చెవులు చేటలయ్యాయి. తలలూపారు తన్మయత్వంతో. ఆచరణలో కాలి దుమ్ము కదల్లేదు. సభ సమాప్తమైంది సవ్వడి లేకుండా. పలకరించారు బాగున్నారా అని. ముడతలు పడ్డ బాధల ముఖంతో నేను మాటలతో ముఖం కడుక్కున్నా. తెచ్చిపెట్టుకున్న నవ్వైనా ఊరట. నడుస్తుంటే గాలికెగిరిన పండుటాకులు కాళ్ళకు తగిలాయి. గుండెలకు హత్తుకొని జేబులో దాచుకున్నా. వాటి జీవితం నా అక్షరాలకు ఎరువైంది. గాలికి కొట్టుకొచ్చినట్లున్న ఆమె ఖాళీ సీసాలు ఏరుకుంటుంది. కన్నీళ్ళైనా లేని ఆమె కడుపుది మూగరోదన. కుక్కలతో కొట్టాటకు చేతిలో కర్ర. గాజు చూపులతో కదులుతూ అందరూ. శీర్షిక అడవి. అక్షరం నుంచి ఆయుధం వరకు, విత్తనం నుంచి విస్తరించేంత వరకు విద్య నేర్పిన గురుకులాలు, విలువలు తెలిపిన జీవనాలు అన్నీ అడవి పొత్తిళ్ల నుంచే. చెట్లెక్కడం నేర్పిన కోతులు, పరిగెత్తడం నేర్పిన జింకలు, దండెత్తడం నేర్పిన పులులు, జట్టు కట్టి కదలడం నేర్పిన చీమలు నేర్పరితనాన్ని అందిస్తే అవన్నీ అడవి పెట్టిన భిక్షలే. చెట్టు చేమ, పక్షి పశువు, పురుగు పుట్ట, గుట్టలు లోయలు, మడుగులు జలపాతాలు అన్నీ అడవి తల్లి కొంగుచాటునే. కాలం కాని కాలాలను జయించడం నేర్పింది. మండు టెండలను, నిండు వానలను తట్టుకోవడం ఎలాగో తెలిపింది. కష్టాలను అధిగమించడం అబ్బేలా చేసింది. ఆదిమ కాలం నుంచి అడవే. పండించే పంటల విత్తనాలన్నీ అడవి నుంచి తెచ్చుకున్నవే. అడవి ఔషధాల గుట్ట. గుహల నుంచి గృహాల వరకు జీవిత పాఠాలను పెంచి పోషించింది అడవే. అడవి నాడు నేడు ఎందరికో ఆదర్శం. ఆచరణను అందిస్తున్న మెలకువ, అరాచకాన్ని నిలదీసే వేకువ. ఆ తల్లి ఒడిలో ఒదిగితే ప్రపంచం ఆనందదాయకం. స్వార్థం చెదలు అంటకముందు పొయ్యిలోకి ఎండుపుల్లలు, కడుపులోకి పండ్లు పలాలు పంచిపెట్టిన అడవిని పప్పు పలహారాలు చేస్తే ప్రవృత్తి మార్చుకున్న ప్రకృతి వైరస్కు ఊతమిస్తుంది. మనిషంటే మనిషికి భయం కల్పిస్తుంది. అడవిని కన్నబిడ్డలా కాపాడుకుంటే, మనిషి మనసు చెట్టులా ఎదిగితే భవిష్యత్తు పూలపై నడక. కార్పొరేట్ల కషాయి కౌగిల్లో పెడితే మన చేతులతో మనమే మన కళ్ళల్లో పొడుచుకోవడమే.
శీర్షిక, వంటింటి నుదుటి బొట్లు, పక్కపక్కనే మంటల వంటల పనిమంతురాళ్ళు, కవలల్లా పుట్టి పక్కపక్కనే వంటింట్లో చిట్టుపోయి కట్టెలపోయి జాజుతో అలికి ముగ్గేసి బొట్లు పెడితే ఇంటి పెద్దర్వాజ కడపలా బడాయిపోయేవి. ఒకటి ముట్టిచ్చి ఊరుకుంటే రెండోది చిన్నబోయేది, వాడిన ముకుడునో అన్నం కూర గిన్నెలనో మోసేది. రెండు మూడు కట్టెలు పెట్టి వెలిగిస్తే బగబగమండే పొయ్యి మీసాలు మేలేసేది. చిన్న రోకలి నిలబెట్టి పొయ్యిల చిట్టు నింపడం అమ్మ నేర్చిన బ్రహ్మవిద్య అనిపించేది. మంట మలిగినా కాక తగ్గని చిట్టు పొయ్యిది నెమ్మదితనం నేర్పరితనం. ఒక్కోసారి రెండూ అలిగి మారాం చేసేవి, పొగ ఏడుపులతో గోలగోల చేసేవి. గొట్టమూది ప్రాణవాయువు బిస్కెట్లిస్తేనో గ్యాసు నూనె బెల్లం ముక్క చేతిలో పెడితేనో తొవ్వలకొచ్చి మండేవి బుద్ధిగా. పొగగొట్టం ఊదడమంటే ప్రాణం కొంత పంచివ్వడమే, పొగ సూరిన కన్నీళ్లను తుడవడమే. పొయ్యిల పొగబడితే సున్నంగోడలకు మసంటకుండా, పెంకుటింట్లో పైకప్పు కట్టెలు మసిబారకుండా, ఇంటికప్పును చీల్చి కట్టిన చిమ్నీ పొయ్యిలు రాజేసిన విషయం వాడకట్టంతా చాటింపేసేది. పొయ్యిల పిల్లిలేస్తేనే కదా కడుపుల ఎలుకలు పరారయ్యేది, మంట మర్యాదగా మెలిగితేనే కదా మసంటని గిన్నెలు మాడిపోని వంటలు. కుండలో పాలు పొంగడానికి తుకతుక ఉడికే రాతెండి బువ్వ గిన్నెలకు, చలికాలం స్నానాలకు నీళ్లు మసలబెట్టేందుకు పొయ్యిలు రెండు పెద్దదిక్కయ్యేవి. ఇంటింటికి మంటి పొయ్యిల కాలంలో అవి వంటింటి నుదుటి బొట్లు, నాగరికతకు ఆనవాళ్లు. గ్యాసు వంటింట్లో పెత్తనం మొదలెట్టాక కట్టెలు చిట్టు గ్యాసు నూనె పొయ్యిలన్నీ కొట్టేసిన చిట్టాపద్దులయ్యాయి, ప్రదర్శనలో కూడా వెలగని బొమ్మలయ్యాయి. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాధన కార్యక్రమంలో ఇప్పుడు మనం అంజయ్య గారి కవిత్వాన్ని, అంకేయ గారి కవిత్వాన్ని మనం వింటూ ఉన్నాం. అంజయ్య గారు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను విలేకరిగా పనిచేశారు. 1986 నుంచి మంజీరార్ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా మొదలై ఒక దశాబ్దానికి పైగా అధ్యక్షుడిగా కార్యదర్శిగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్త ఆయన. ఆయన కవిత్వం రాస్తూ వచ్చారు, వార్తలు రాస్తూ వచ్చారు. అలాగే ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే ఇటీవలి దాకా అనేక పత్రికల్లో, నెలవంక నెమల్లిక నుంచి మొదలు పెడితే అనేక పత్రికల్లో నిర్వహించినటువంటి కవితా పోటీల్లో బహుమతులు అందుకున్నారు. నడకబోనం పేరు మీద ఆయన తన కవితా సంకలనాన్ని వెలువరించారు. ఆయన పైన ఒక డాక్యుమెంటరీ నిర్మాణం కూడా జరిగింది. అట్లా అంకే గారు ఇవాళ మనకి తన కవితను వినిపిస్తున్నారు. అట్లా ఇవాళ ఎపిసోడ్లో మొదట కొన్ని కవితలు విన్నాం. ఇప్పుడు అంజయ్య గారిని మరికొన్ని కవితలు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అంజయ్య గారు, అంకే గారు. శీర్షిక, మన్నించు మిత్రమా. మిత్రమా, నన్ను మన్నించవు? నీ కష్టాలలో కళ్ళు తుడవలేకపోతున్నా, నీతో కలిసి నడవలేకపోతున్నా. ఒట్టి పిరికి సన్నాసిని కదా, యుద్ధానికి ఆమడ దూరంలో ఉన్నా, నీతో గొంతు కలిపి కేకలేయలేకపోతున్నా. మిత్రమా, నన్ను మన్నించవు? ఉన్న చోటే ఉన్న బుడ్రాయోలే కదలకుండా, సుఖాలకు మరిగిన బానిసను కదా. నీ చెమట పెట్టిన భిక్ష కడుపు నిండా తింటూ కాగడా కాలేకపోతున్నా, కానీ పచ్చని జెండా పట్టుకొని పల్లెకు నిజం చెప్తున్నా, పల్లెకు నిజం చెప్తున్నా. మిత్రమా, నన్ను మన్నించవు? నువ్వు లేనిదే రాజ్యం లేదన్నది నిజమే. నీకు కుచ్చుటోపీ పెట్టిన నినాదమే. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన వాళ్ళు నీ కడుపు మంట ముందే గమనించాలి కదా. చెట్టు వాడిపోకముందే వేర్లకు తేమ అందించాలి కదా. ఆకులు తెంపి కొమ్మలిరిసిన చేతలను నడిబజార్లో నిలదీసి శిక్షించాలి కదా. కాయలు తెంపినవాడు కన్నుగీటితే గొడ్డలికి కామాగా మారిన చట్టాన్ని నీకంటే ముందు నిలువునా పాతే అక్షరం కాలేకపోయా. మిత్రమా, నన్ను మన్నించవు? దున్నపోతు కంటే వారి చర్మం మందం కదా, ఒక్క కుదుపుతో మేల్కొంటారా? నీ అడుగులు ముందుకు పడకుండా ఎన్ని కుట్రలు గురిపెట్టిన లాఠీలు తుపాకులైనాయి, అయినా కదిలొచ్చిన ఊరి రథాలకు దండం పెట్టాలి తప్ప అడ్డం పడితే నలుగుడే కదా. అంతా తెలిసినా అర్థం చేయించలేకపోతున్నా. మిత్రమా, నన్ను మన్నించవు? రక్షణ చట్రంలో నుంచి జారిపోకుండా కాపాడుకుంటున్న వాడిని
రాజ్యహింసకు ఉచ్చపోసుకునేవాణ్ణి. అయినా తిన్నింటి వాసాలు లెక్కపెట్టొద్దని దేవునికి దూరంగా నుంచే దండం పెట్టుకున్నట్లు నీకోసం గుమ్మం బయట గూట్లో దీపం పెట్టి దారి చూపిస్తున్న జొన్న కంకిలా నిలబడ్డ అక్షరమైన. శీర్షిక రాస్తే కవిత్వం. రాస్తే కవిత్వం కత్తులు కత్తెర్లు సానపెట్టినట్లుండాలి. మండే కొలిమిలో ఎర్రగా కాలిన అనుభవాల సుత్తె దెబ్బలు తిని గుండెల్లో గుణపంలా దిగాలి. కుమ్మరి సారెపై తిరిగిన మెత్తటి మట్టి చల్లటి నీట్లకుండనో కూజానో కావాలి. అక్షరాల అమతనం స్పర్శతో హృదయాల చెలిమెల్లో ఊటలూరాలి. ఆకలి పేదరికానికి అమ్మచేతి ముద్ద కావాలి. రాయొద్దు కవిత్వం రాజ్యం చెప్పులు పాలిష్ చేసినట్లు, ఎంగిలి మెతుకులు నాకినట్లు, న్యాయం నోరెత్తకుండా కుమ్మే లాఠీల్లా కుక్కతోక నక్క వినయాలతో మోహపు మాటలతో మైకం చేష్టలతో కార్పొరేట్ కౌగిల్లో మోసంలా. రాస్తే కవిత్వం చిటికన వేలు పట్టుకొని నడిపించే నాన్న కావాలి. మెదడు బోర్డుపై లెక్కలెక్కించే గురువవాలి. స్పర్శతో హృదయాలలో మొలకలు రావాలి. నమ్మకమైన స్నేహంలా హత్తుకోవాలి. రాసినా నలిపేసినా వాసన విరజిమ్మే పూలు కావాలి. రాస్తే కవిత్వం మూడురాళ్ల పొయ్యిపై వంట చేసేందుకు చెట్టు నీడగానైనా మారాలి. బోసినవ్వుల పసిపాప ఉయ్యాల ఊగేందుకు చెట్టు మండలానైనా మారాలి. విత్తనం వరిగొలుసులో పంట కావాలి. 10 మందికి తోవ చూపే బోర్డు కావాలి. శీర్షిక బాల్యం. పసితనం పచ్చబొట్టును మాటిమాటికి చూసుకుంటే 6 పదుల కింది గతం అద్దంల తోలుబొమ్మలాట. కంటి ముందు రంగుల ముగ్గేసుకుంటది. బాల్యపు చేష్టల్ని వలపోస్తుంది. బాలునికి జుట్టుముడేసి గౌను తొడిగి ఊసల పేర్లతో ముద్దు చేసినా, బాలికకు అంగిలాగు తొడిగి శోకుల బాలు దువ్వినా, మురిపాల తల్లి తలపులకు ముద్దుల చేష్ట మనకు ఎన్నేళ్లు మీద పడ్డా చెరగని జ్ఞాపకం. సిగరెట్ బుర్రలేరుకొచ్చి పత్తాలాడినం. గోటీలు బొద్దిల పడితే ఎగిరి గంతేసినం. గోనె కొట్టిన చిర్ర ఎంతెగిరితే అంత హుషారు. రాళ్లకుచ్చె పెట్టి రాయితో కొట్టినా ఆటే. మట్టిలాడిన ఆటలన్నీ మట్టి కొట్టుకుపోయినాయి. పతంగులెగరేశాం, తెగిన పతంగి కోసం ఉరికాం, వానల నానాం, కాగిత పడవలు వదిలాం. ఎండలో నీడలో ఆటల్లో కారిన చెమట అంగీతో తుడుచుకున్నాం. మళ్ళీ ఆడినం, ఆటల శుద్ధపూసలైనం. పచ్చీసులు వైకుంఠపాలులు పులిమేకలు ఆటలో గవ్వలు పడకపోతే మొదటిది దేవుడికిచ్చినం. చేతులు ఎన్ని రకాలో ఊపి విసిరిన గవ్వలు ఓటమి గెలుపులు ఏమిచ్చినా బాధ పెట్టలే. తొక్కుడు బిళ్ళలు తాడాటలు తోటలో పండ్ల కోసం చెట్టు చుట్టూ తిరగడాలు మట్టిలో ఆడామగా ఎరగని ఆటలు పగులగొట్టిన మేకాలు చిప్పలు మోచేతులు ఇప్పటికీ ఎప్పటికీ మురిపాల మువ్వలే. బడికి పోనని మారాం చేయని బాల్యం ఎవరికుంది? పంతులు బెత్తం తాగని చేతులున్నాయా? ఏడుపు మొండేశమేసినా తప్పని బడి ఎంత మంచి సోపతులిచ్చింది. ఎక్కాలు పద్యాలు బట్టీ పట్టినవి ఇప్పటికీ కంఠస్థమే. ఏడుపులను బుదగరిచ్చిన బెల్లం ముక్కలు నవ్వుల విత్తనాలేసి ములిపించాయి. ఇంటికొచ్చిన చుట్టపక్కలున్నన్ని రోజులు బాల్యం బుగ్గలపై ముద్దుల మురిపాలే. చుట్టాల కోసం చేరిన కారపప్పలు చక్కరద్దుకొని ఊరించేవి. కుటుంబాన్ని రూపాయి వెలివేస్తే బాల్యం చిరుగుల అంగి జారిపోయిన నిక్కరు ఎంగిలాకుల మెతుకులు మసంటే రోజులు కాగితాలేరుకుంటేనే బతుకులు సమాజాన్ని వేలెత్తి చూపని ప్రశ్నలు. బాల్యం ఎవరికైనా తీపిచేదుల జ్ఞాపకం. జీవితాంతం మరువకుంటే మనిషిగా మన్నడం. శీర్షిక పండ్లగంప. ఆమె పండ్లు అమ్మి అమ్మి పండోల మగ్గిపోయింది. 100కు 40 ఏళ్ల దూరంలోనే 100 ఏళ్ల అనుభవం పొట్లం కట్టుకుంది. రోజూ మోసే పండ్ల ఎల్తగంప ముడతలన్నీ పెయ్యంత పాకినట్లు చర్మం. ఎన్నేళ్ల సంధి ఎన్ని పండ్లు అమ్మిందో లెక్కల్లేవు, జమల్లేవు. బొడ్లె చెక్కుడు సంచి బరువు పెరిగింది లేదు. పాతపడ్డది, చిరిగిపోవచ్చింది. మా బడిముంగట కూసునేది ఆశగా ఏ కాలం పండ్లు ఆ కాలంల గంపలో పరిమళం చేసేది పరిచయం. ఇంటర్వెల్, మధ్యాహ్నం, సాయంత్రం పిల్లలు బడిగేటు దాటేటప్పుడు పండ్లు అమ్మడం ఆమె ముఖంలో వెలుగు. రేపటి కోసం ఏం దాసుకుందో కని బాధలు కడుపులోనే కషాయం లెక్క మరిగేవి. పంతులు ధర కొసరి పండ్లు కొంటే కిలోకు 2 ఎక్కువే జోకేది. దయో ప్రేమో మాటల్లో మాత్రం మాతృత్వం.
తెల్లారకముందే తోటల చెట్టు చెట్టు ఏరిన కళ్ళు, దూరదూర పండ్లు తెంపే చేతులు, తూకం వేసిన గంప గంట కొట్టినట్లు హాజరు. బడికి సెలవులు ఉన్నా ఆమెకుండేవి కావు. మంది ఇళ్లల్లో బియ్యం చెరిగో, పప్పు ఇసిరో, బాసన్లతోమో, ఇల్లు ఊడ్చి వాకిలి సాన్పు చేసో, వాళ్ళింత పెడితే ఏ తొక్కుతోనో కడుపులో ఆకలి ఏడవకుండా బుదగరిచ్చేది. కైకిలిచ్చింది కన్నోళ్ళకు గట్కనో బువ్వనో. అప్పుడప్పుడు నూకల గంజాయ్ కడుపు నింపేది. ఏ పని చేసినా ఇంత మాట పడేది కాదు. మాట రాకుండా మనిషి చెమటయ్యేది. పండిన అనుభవాలన్నీ ఒకరోజు బడిముంగట గంపతో పాటు డబేల్మన్నాయి. బాగా మగ్గిన పండుపై ఏ బరువు పడ్డదో. చితికిపోయింది, చితికి చేరువైంది. పడిపోయిన పండ్ల వైపు చూడటం లేదెవరు. పిల్లలందరి చూపిలుపుల్లో అవ్వా అన్న అరుపు. రేపటి నుంచి ఆమె రాకున్నా లేకున్నా అందరి ప్రేమమూటలు మనస్సుల్లో, మాటల్లో. శీర్షిక పయ్య. వాడి చేతుల విష్ణుచక్రమోలే తిరిగేది. పయ్యతో పరిగెత్తుతుంటే పరవశం. ఎంబడి ఉరికిన మురిపంగా ఖాళీ చేతులకు ఏడుపొక్కటే తక్కువ. ఏదో ఎలితి తొలిచేది మనసుల. ఇంట్లో సైకిల్ టైరు పాతదైతే బాగుండు కోరిక. ఎనకా ముందో పంచర్లతో పరువు పోకముందే టైరు మార్చుకున్న గర్వం సైకిలుది. పాతదక్కడే పడేయకుండా ఇంటికొచ్చింది. అడగకుండానే పిప్పరమెంటు కొనించినంత సంబరం. దుమ్ము కొట్టుకుపోయినా అపురూప ఆట వస్తువు నాకు. పయ్యతో పరిగెత్తడం, పయ్యను దూరం తోయడంలో పోటీలో నేనుండటం గల్లా ఎగరేసినంత గర్వం. గెలుసుడు ఓడుడు ఏదైనా చిటికేసినంతసేపు. ఆటలో పడితే ఆకలి గంగల కలిసేది. అమ్మ అరిచేదాకా, చెమటలు అట్టకట్టేదాకా. మంట తిరిగిన పయ్య ఇంట్లకొచ్చి తానం చెయ్యలేదన్నడు. బురదల పొర్లితే తప్పేది కాదు. హాల్లో పెద్దపీట కింద పత్తాలు గోటీలతో పాటు మొద్దునిద్ర. ఆటను ఆస్వాదించి కడుపు నింపుకుంటే బువ్వ బుక్కెడు నోటికే ఎక్కువ. బువ్వ బుక్కెడు ఎక్కువే నోటికి. కాళ్ళు చేతులు మట్టి కట్టుకుపోయినా రోగం కడుపుల తలకాయ పెట్టేది కాదు. ఆటల అడ్డాలో పయ్య ఒక పలకరింపు. ఇప్పుడందరం తెలివిగలోళ్ళమాయే. పెయి మాసిపోకుండా చూసుకుంటున్నోళ్ళం. చెమట చేతుల కంటకుండా ఆడుకుంటున్నోళ్ళం. దుమ్ము ఎగిరొస్తే దమ్ము తీసుకోవడం కష్టం. ముట్టుకుంటే మట్టి అలర్జీ భయం. సుతారంగా సుతిమెత్తని బతుకులు. తీపి గుర్తులు మిగిలిన బాల్యాలు. శీర్షిక పనిగల్ల మనిషి. ఆమె అందగత్తేమీ కాదు. వయసు మెరుపులు మెరుగులేం లేవు. సాదాసీదా కట్టుబొట్టులో పనితనం. ఆమె కోసం రోజూ పదిన్ల ఎదురుచూపులు. ఆలస్యమైతే కళ్ళల్లో అనుమానాలు, నిష్ఠూరపు నిరసనలు, గేటు చప్పుడుతో ఊరటలు. ఎన్నిళ్ల అనుభవాల పుట్ట ఆమె. వయసంతా నడుముంచి కరిగిపోయింది. ఆమెకు వంక పెట్టొచ్చోమో కాని పనికి వంక పెట్టాలంటే నోరు రాదు. ఇంట్లోని దుమ్మును, వాకిళ్లలో చెత్తను, వంటింటి బాసాలనే కాదు మనుషుల్ని చదివింది. ఆమె వచ్చిందంటే పనికి పరుగులు, వాకిళ్లకు ముగ్గులు. పిల్లలు పడేసిన బొమ్మలు, ఆట వస్తువులు ఒక్క దగ్గరకొచ్చి కూసునేవి బుద్ధిమంతుల్లా. చెల్లా చెదరు చెత్త పొగరు చీపురుకు తలంచేది. గదుల్లో హాల్లో వేడి నిట్టూర్పులన్నీ తడితడి అద్దంలా మారి పంకా వేసుకునేవి. ఆమె చెమట ఎన్నిళ్ల మైల తుడిచేసిందో. ఆమె మాటల్లో పదిన్ల మంచి చెడు. అలాగని మాటకారి అసలే కాదు. కట్టె పుల్లిరిసినట్లు మాటలు, కన్నీళ్లు తుడిచినట్లు చేతలు. ఆమె చేతుల్లో బూడిద సబ్బు కదిలితే బోళ్ళు అరిచి గీపెట్టి చేతికొచ్చేవి. నీళ్లల్లో స్నానాలు చేసేవి. బోళ్లగంపలో పచ్చిబట్టలు ఆరబెట్టుకునేవి. ఇంటికి పట్టిన బూజుకు ఆమె అంటేనే వణుకు. చీపురుకు పాత సుట్టరికం. ఆమె ఎన్నిళ్లను పుదిచ్చిన కడపో. ఏ ఇంట్ల పెట్టిన దయనైనా బుట్లె పట్టించి ఇల్లు నింపుతుంది, 10 రుచులు పంచుతుంది. ఆమె రోజూ లేచి చీకటిని నిద్రలేపుతుంది. తనుండే కొంప పొయ్యి వెలిగిస్తుంది. చేతులకు అతారలిచ్చి పనిమంతుల్ని చేస్తుంది. ఆమె శుభ్రంగా కనిపించకపోవచ్చు, పదిన్ల శుభ్రతకు నిలువెత్తు నిదర్శనం. ఆమె నియ్యతగల్లా పని దోసుకునేది మనుషుల్ని కాదు మనసుల్ని. నా పేరు బుక్యా రోహిత్ సింగ్ రాథోడ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. స్కూల్ పేరు టిఎస్ మోడల్ స్కూల్, వేదనపల్లి, రాజన్న సిరిసిల్ల. గ్రామం పేరు అడవి పదర. టైటిల్ అమృతం కృష్ణరాత్రి. నా కవిత్వం కా
తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాడతన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం కవి సమయంలో కుమరవెల్లి అంజయ్య గారి కవిత్వం విన్నాం. ఆయన కవిత్వం నుండి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ని, బాల్యాన్ని, పండ్ల గంపని, బాల్యంలో కోల్పోయిన అనేక అంశాలని, బాల్యం నుంచి ఇవాళటి సమాజంలో బాల్యాన్ని కోల్పోతున్న అంశాల గురించి చాలా మంచి కవితలు విన్నాం. థ్యాంక్ యూ అంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం తీసుకుని అక్షరాల తెర ప్రేక్షకుల శ్రోతల కోసం మీ కవితల్ని మాకు వినిపించారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇప్పుడు మనం చివరి అంశంగా బాలవాక్కులో పిల్లల కవిత్వాన్ని మనం వినబోతున్నాం. పిల్లల కవిత్వాన్ని వింటూ వింటూ ఈ అక్షరాల తెర కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ పిల్ల బాలవాక్కులో రాజన్న సిరిసిల్ల జిల్లా, జనగాం జిల్లా, సిద్దిపేట జిల్లా, ఇట్లా బచ్చన్నపేట అనేక ప్రాంతాల నుంచి కూడా పిల్లలు మనకి కవితలు వినిపిస్తూ ఉన్నారు. ఆ కవితల్ని మనం వింటూ వింటూ ముందుకెళ్దాం. ఆ కవితల్ని వింటూ వింటూ ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని ముగించుకుందామని తెలియజేసుకుంటూ ఇప్పుడు భూక్యా రోహిత్, బోయిని శృతి, హారిక, రవలి, సంతేష్, శ్రవణ్, సిరివెన్నెల, శ్రీజ, యామిని అందరూ తమ స్వీయ గొంతుకలతో తమ కవితలను వినిపించబోతారు. ఇప్పుడు బాలవాక్కు కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లల కవిత్వాన్ని వింటూ వింటూ మనం ముందుకెళ్దాం. ప్లీజ్ గో అహెడ్, విందామా పిల్లలు మీ కవిత అండి. నా పేరు భూక్యా రోహిత్ సింగ్ రాథోడ్, నేను 9వ తరగతి చదువుతున్నాను. స్కూల్ పేరు టిఎస్ మోడల్ స్కూల్, వేదనపల్లి, రాజన్న సిరిసిల్ల, గ్రామం పేరు అడవి పదర, టైటిల్ అమృతం కురిసిన రాత్రి. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం, గాజు కిరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వు అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందన శాల సుందర చిత్ర విచిత్రాలు, అఖాడ బాధ పాత పతంగాలు, ధర్మవీరుల కృతరక్త నాణాలు, త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిశుక్తి, నా కళాకరవాల దగద్దగరవాలు, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతారాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతారాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ధన్యవాదాలు. నా పేరు సిరివెన్నెల, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరు కంచర్ల. స్వచ్ఛమైన ప్రేమామృతం అమ్మ, అందమైన అనురాగం అమ్మ, మనలు ఆనందం అమ్మ, మనకై తప్పించే ప్రాణం అమ్మ, దుఃఖంలో ఓదార్పు అమ్మ, కొన్నంత ధైర్యం అమ్మ, చెరగని చిరునవ్వు అమ్మ, చల్లని దీవెన అమ్మ, దేవుని వరమే అమ్మ, అమ్మ వరమే ఈ జన్మ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ, నేను జెడ్పిహెచ్ఎస్ కూర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నా కవిత శీర్షిక పేరు అమ్మ. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ, స్వచ్ఛమైన ప్రేమామృతం అమ్మ, అందమైన అనురాగం అమ్మ, మనసులో ఆనందం అమ్మ, మనకై తప్పించే ప్రాణం అమ్మ, దుఃఖంలో ఓదార్పు అమ్మ, కొండంత ధైర్యం అమ్మ, చెరగని చిరునవ్వు అమ్మ, చల్లని దీవెన అమ్మ, దేవుని వరమే అమ్మ, అమ్మ వరమే ఈ జన్మ. నా ప్రాణపు అమృతం అమ్మ, దేవుడు ప్రతి చోట ఉండలేడు, అందుకే అమ్మని సృష్టించాడు, అమృతం లాంటి ప్రేమను చూపించేది అమ్మ, ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ, ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ, మనం జీవించే ప్రతి క్షణం అమ్మ ఉంటుంది, అమ్మ అన్నింట ముందుండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, అమృతం లాంటి ప్రేమను పంచేది అమ్మ, అవని అందు అద్భుతమైనది అమ్మ, తొలి అడుగుల్లో తడబాటును, బ్రతుకు బాటల్లో పొరపాటులను సరిదిద్దేది అమ్మ, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మాధుర్యం అమ్మ ప్రేమ, ఏ దేశం మెరిగినా, ఏ తీరం దాటినా మరవని మమకారం అమ్మ ప్రేమ. ధన్యవాదాలు. నేను ఇప్పుడు చెప్పేది ఆడపిల్ల గురించి కవిత. ఈ కవిత రాసినది మా తెలుగు ఉపాధ్యాయురాలు గారు. ఆడపిల్ల అగ్గిబరట కావాలి, ఆడపిల్ల అంటే అలసైపోతుంది, అమానుష మగమృగాలకు బలైపోతుంది, అమనవీయతలో నలిగి నలిగి చితికిపోతుంది,
అంతులేని ఆకృత్యాల చితిలో కాలిపోతుంది. కుసుమ కోమల మనము రగిలిపోతుంది. రగిలి రగిలి జ్వలనమై దహించిపోతుంది. దయలేని రక్కసులు కర్కశ కూరల్లో చిక్కిపోతుంది. చిక్కు విడని ప్రశ్నల్లో వలలో విలవిలలాడుతుంది. ఎందుకిలా అమ్మలా ఆదరించాల్సిన ఆడపిల్లను అంగడి బొమ్మను చేస్తున్న పాపం ఎవరిది? అనంత సృష్టికి ఆదిశక్తి అంశమైన ఆడపిల్లపై పెరుగుతున్న ఆకృత్యం నేరం ఎవరిది? అడుగడుగున ప్రేమరూపిణిగా నిలపాల్సిన అమ్మాయిల భవితను కలరాస్తున్న ఘోరం ఎవరిది? సమాజానిదా? సమాజాన్ని చేయలేని నాగరికత పొగడదా? లేక పెరుగుతున్న అనైతిక స్వార్థ చింతన ధోరణులదా? ఎవరిది ఎవరిది ఈ పాపం ఎవరిది? పరువు కోసం సమాధమవుతున్న ఆడపిల్ల బాధ అంతు తేల్చే ఆయుధం అవ్వాలి. ఆడపిల్ల అగ్గిబరట కావాలి. కామందులు పైశాచికానికి నిప్పు పెట్టాలి. ఆ సెగలో అమానుషాలు మాడి మస్సైపోవాలి. అలుసైన ఆడపిల్ల ఆని ముత్యమై ఎదగాలి. ముత్యం వంటి మనసున్న మంచి గంధం కురవాలి. కృతజ్ఞతలు. అందరికీ శుభోదయం. నా పేరు యామిని. నేను 10వ తరగతి తెలంగాణ ఆదర్శ పాఠశాల బచ్చన్నపేటలో చదువుతున్నాను. నా కవిత శీర్షిక రైతు. రైతు బిడ్డగా చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించను, ఎందుకంటే నా తండ్రి ఒక రైతు, నేను ఒక రైతు బిడ్డను. మనమందరం బ్రతకడానికి కష్టపడే వ్యక్తి రైతు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సద్ది చేతిన పట్టి నాగలు కర్రుకి నమస్కరిస్తాడు. ఎంతో బాధ్యతగా పగలూరేయి కష్టపడి పలు కష్టాన్ని 6 నెలలకి కళ్ళ చూస్తాడు. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఒక మెతుకు కోసం రైతు పడే కష్టం ఆఖరికి తనకు వచ్చేది నష్టం. రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. రైతే దేశానికి వెన్నెముక అన్నారు. అలాంటి రైతులని కాపాడుకుందాం. ఆకలితో చచ్చే రోజుని రాకుండా చూసుకుందాం. జై కిసాన్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు హారిక. నేను 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మా గ్రామం గోపులాపూర్, జిల్లా సిద్దిపేట, మండలం నారాయణరావుపేట. నేను చెప్పే కథ అమ్మ ప్రేమ. సృష్టికి మూలం అమ్మ, అన్నిటికంటే విలువైనది అమ్మ, ప్రేమకు చిహ్నం అమ్మ, మనకే తప్పించే ప్రాణం అమ్మ, దుఃఖంలో ఓదార్పు అమ్మ, స్వచ్ఛమైన ప్రేమామృతం అమ్మ, ఆనందమైన అనురాగం అమ్మ, దేవుని వరమే అమ్మ, నా ప్రాణామృతం అమ్మ, ప్రతి ఇంట్లోని దేవత అమ్మ, చెరగని చిరునవ్వు అమ్మ, చల్లని దీవెన అమ్మ, అమ్మ వరమే ఈ జన్మ. ధన్యవాదములు. నా పేరు సమ్రిన్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గ్రామం తడపక్కల్, జిల్లా నిజామాబాద్. నేను చదవబోయే కవిత మా పల్లె. మా పల్లె సీమ పచ్చని పైరులతో, పాడి పంటలతో, పశువుల రంకెలతో, ఉదయించిన సూర్యుడి కిరణాలతో విలమిలా మెరిసిపోతుంది మా పల్లె సీమ. మా పల్లె యొక్క అందం నాకు ఉంది పల్లెతో అనుబంధం. పల్లెకు పోతే పల్లె వాకిలి ముగ్గులు మనల్ని ఆహ్వానిస్తాయి. పచ్చని పంటలతో, పసందైన వంటలతో, పచ్చని పంటలతో, పసందైన వంటలతో, చల్లని గాలిలో పరవశించే పువ్వులతో, స్నేహితుల చిలిపి చేష్టలతో, కోయిల కూతలతో, కూలయ్యల పలకరింపులతో మనల్ని తరలి రమ్మంటుంది మన పల్లె. కళ్ళ కపటం లేదు ఈ మా పల్లెలో, అమ్మ ప్రేమ ఉంది ఈ మా పల్లెలో. మంచికి మారు పేరు మన మచ్చలేని పల్లెటూరు. గలగలా పారేటి గంగమ్మ, కూకు కూసే కోయిలతో లసత్వం అలా ఆవిరైపోతుంది. మురిసిపోయేటి మన ముసలవ్వల ముచ్చట్లతో కనువిందవుతుంది. ఇప్పుడే వికసించిన బుద్ధపంతిలాగా చాలా ముద్దుగా ఉంటుంది మన పల్లె. మామిడాకు తోరణాలతో మన అమ్మ అక్కల ఆహ్వానంతో అద్దం పడుతుంది. సాంస్కృతి సాంప్రదాయాలతో, చక్కని పలకరింపులతో, ఉగాది పచ్చడ్లతో, సంక్రాంతి ముగ్గులతో, దీపావళి దీపాలతో, చక్కని సాంప్రదాయాలతో అందం దిద్దుకుంటుంది మన పల్లె.
ఆనందం ఇస్తుంది మన పల్లె. అమ్మ పచ్చని పల్లె, నీవు వింట మా ఇంట, ప్రతిరోజు పండగేనంట. అందుకే నీకు వేల వేల వందనాలు, అభినందనాలమ్మ. ధన్యవాదాలు. నా పేరు రవళి, నేను 8వ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడపాకల్. గురువే జగతికి ఆధారం, విలువలో కూడిన విద్య బోధిస్తూ తండ్రి వలె ధైర్యాన్ని అందిస్తూ గొప్ప గొప్ప పాఠాలను చెబుతూ తప్పోపులను గమనిస్తూ తీయని మాటలను తెలుపుతూ గొప్పగా ఎదగాలని గుణపాఠాలు నేర్పుతూ కొత్త విషయాలను బోధిస్తూ కన్న కూతురు వలె చూసుకుంటూ మాతో ఆడుతూ పాడుతూ మిత్రుని వలె తోడుంటూ బాధతో ఉన్నప్పుడు ఓదార్చుతూ ప్రతి విషయం ముందడిగేస్తూ మహాత్ముల వలె ఎదగాలని ప్రోత్సాహాన్ని అందిస్తూ పెద్దలతో మన నడవాడిని గురించి చెబుతూ గౌరవంగా బ్రతకాలని గొంతెత్తి చెబుతూ పాఠ్య ప్రవళికతో జీవితపు పాఠ్యాలను బోధిస్తూ నవనీతమైన దారిని చూపుతున్నాడు. అందరికి శుభోదయం. నా పేరు చిలక శ్రావణ్, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడపాకల, మండలం ఎర్రగట్ల, జిల్లా నిజామాబాద్. నా కవిత శీర్షిక ప్రగతి మెట్టు. విత్తనంగా భూమిలో పడుతుంది, మొక్కలాగా బయటకు వస్తుంది, ప్రాణవాయువు ఇస్తుంది, పూల వాసనలు తెస్తుంది, చల్లనైన గాలిని, తీయనైన పండ్లని, ఆరోగ్యానికి అవసరపడే ఔషధాలను పంచుతుంది. ధరణి నుండి తీసుకున్న నీరుని వర్షం రూపంలో అవని కప్పు తీర్చేస్తుంది. పొయ్యిలో కట్టెలాగా, ఇంటికి కలపలాగా తన శరీరాన్ని నరుల కోసం నరికి ఇస్తుంది. ప్రయాణికులకు నీడ రూపంలో, ముసలివారికి ముచ్చట రూపంలో ప్రజలందరినీ ఆకట్టుకుని ఆదరిస్తుంది. అదే మన చెట్టు, ప్రగతికి మెట్టు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాధార కార్యక్రమంలో భాగంగా ఇందాక మనం బాలవక్కు సెగ్మెంట్ లో పలువురు బాలల కవితలు విన్నాం. ఆ బాలల స్వీయ గొంతుకలతో విన్న కవితలతో ఎంతో ఉత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. తాము రాసినవి లేదా తమ ఉపాధ్యాయులు రాసిన కవితల్ని తమ స్వీయ గొంతుకతో వినిపిస్తూ బాలబాలికలు మనల్ని అలరిస్తూ ఉన్నారు. తమలో ఉన్నటువంటి సృజన శక్తిని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అట్లా తమ చుట్టూ ఉన్నటువంటి తమ బడి, తమ అమ్మ, తమ ముగ్గు, తమ ఊరు, ఇట్లా తాము తమ చుట్టూ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని, ఒక ఎన్విరాన్మెంట్ని, ఒక మనుషుల్ని, తన ప్రేమని, అభిమానాన్ని అక్షరాల రూపంలో వాళ్ళు లిఖిస్తూ తమ పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ తమ స్వీయ గొంతుకలతో ఆ కవితల్ని అక్షరాలతర కార్యక్రమ శ్రోతలకు వినిపిస్తున్నారు. పిల్లలందరికీ అభినందనలు. ఆ పిల్లల చేత ఇలాంటి సృజన కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆయా ఉపాధ్యాయులకి, పిల్లల తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ అక్షరాలతర కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. అక్షరాలతర కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ, అక్షరాలతర కార్యక్రమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, చిన్నలు, పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. గుడ్ బై అండి. నేను మీ వారాలనంద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.